సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వంద రోజులు, ఆయన పుట్టి వంద రోజులు జరిగిన సందర్భంగా ఇలా శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగిన తర్వాత, మహనాడు జరిగిన తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన అందరి యువ నాయకుడు భవిష్యత్ తెలుగు ప్రజలకు ఆశా జ్యోతి అయినటువంటి మా అన్న నారా లోకేష్ బాబు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే రాష్ట్రానికి ఒక దిక్సూచిగా సంపదను సృష్టించడంలో రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయినటువంటి పనులు చేసినా మా దైవం మా గురువు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ళు నిన్నని నన్ను ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించిన మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అన్న నారా లోకేష్ బాబు గారికి నా వెన్నంటే ఉండి గత 10 సంవత్సరాల నుంచి పోరాటంలో నా వెన్నంటే ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ప్రతి 10 సంవత్సరాలుగా ఇదే శివాలయం సర్కిల్లో కడప ఉక్కు సీమాక్కు అనే నిదాదంతో ఇదే ప్లేస్ లో 108 గంటలు ఆమర నిరాహార దీక్ష చేసి పోరాటం చేసిన ఈ శివాలయం సర్కిల్లో మా అన్న పాదయాత్రకు ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఇలా కలుసుకునే అదృష్టం నాకు కలిగినందుకు ఆ శివ పార్వతుల్ని మీ అందరూ బాగుండాలని చెప్పేసి పొద్దురు ప్రజలు కోరుకుంటూ, ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ సభ ద్వారా నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నా, 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యాపారస్తుడు కానీ, ఏ ఒక్క పేద మధ్యతరగతి వాళ్ళు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, ఏ ఒక్కరైనా మీరు సుఖ సంతోషాలతో ఉన్నారా? 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 మరి ఏం చేయాలి? సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. 25 మంది ఎంపీలు ఇస్తే మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన జిల్లాకు మేలు చేస్తాడని చెప్పి మోసపోయి మనమందరం ఆయనకు మీరు ఓటేసి గెలిపించినారు. మరి 25 మంది ఎంపీలు ఇమ్మంటే ఆయనకు బ్రహ్మరథం బట్టి ఎంపీలను అంతమంది రాజ్యసభలు కానీ ఎంపీలు కానీ ఇస్తే జీ హుజూర్ కేంద్రం అంటున్నాడు, ప్రత్యేక హోదా తెస్తా కేంద్రం మెడలు ఉంచన్నాడు. కేంద్రం మెడలు ఎప్పుడు ఉంచుతాడో జగనన్నని ప్రజలు టీవీలు చూసి 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 లాస్ట్కు ప్రజల మెడలు నొప్పులు పుడుతున్నాయి, ఎప్పుడు జగనన్న మెడలు ఉంచుతాడా అని. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తారా? నీకు తమ్ము ధైర్యం ఉంటే నేను ప్రొద్దుటూరు ఈ శివాలయం సర్కిల్ నుంచి సవాల్ చేస్తానా? కడప స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు అడిగావా? ఒక్కరోజని అడిగావా? యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ముద్దులు పెట్టి ఈరోజు గుద్దులు చేస్తున్నావు. మరి ఈరోజు నేను అడుగుతానా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ 4 సంవత్సరంలో ఒక్క చిన్న పరిశ్రమను స్థాపించినావా? 10 మంది ఉమ్మడి కడప జిల్లా ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతానా? మీకు తమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా చర్చకు నేను వస్తా. టైం మీరు చెప్పినా సరే, టైం నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడికైనా సరే నేను ఒక్కడినే వస్తా. ఇదిగో ప్రవీణ్, ఈ పరిశ్రమ మేము తెచ్చినాం, ఇంతమందికి యువతకు ఉద్యోగాలు కల్పించినాం అని చెప్పే తమ్ముడి ఎమ్మెల్యే ఎవరో రేపు బయటికి రావాలా?
వాసి ముఖ్యమంత్రి అయినాక ఇడుపుల బాయకు జయంతులకు వడ్డంతులకు తప్ప ఏనాడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు వచ్చి ఒక్క అభివృద్ధి పని చేసినారా? ఇంకొక విషయం ఆలోచన చేయాలా, మా నాయకుడు లోకేష్ బాబు గారు వస్తాంటే స్థానిక శాసనసభ్యుడికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు చేసి మా లోకేష్ బాబు గారి పాదయాత్ర కంట వాళ్ళు చేసిన అభివృద్ధి కట్టారంట. మీ ముఖ్యమంత్రి పరదల సరదరిగే వ్యక్తి, మా అన్న ప్రజల సమక్షంలో తిరిగే మగోడు. మీకు ధైర్యం ఉంటే పరదల చాటు ముఖ్యమంత్రి మీ ఆయన అయితే ప్రజల చాటు మనిషి మా నాయకుడు. పరదాలు కట్టి కవ్వింపు చర్యలకు బాధపడి శాంతియుత ప్రొద్దుటూరు ఏమంటాడు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ లో 1982 నాటి హత్యా రాజకీయాలకైనా ఆయన సిద్ధమంట, 2024 లాగా ఫ్యాషన్ కైనా సిద్ధమంట. హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాల గర్భంలో ఇదే ప్రొద్దుటూరులో నీకు అహం నెత్తికెక్కి మాట్లాడతాను. ఇటువైపు శ్మశానం ఉంది, అహం నెత్తికెప్పినప్పుడు శ్మశానం వైపు చూడని పెద్దలు చెప్పినారు. నీకంటే గొప్ప గొప్ప రాజులు, నీకంటే పెద్ద డిక్టేటర్ అయిన హిట్లర్ ఎట్లా చనిపోయినాడో ఈ దేశానికి తెలీదు. కాల గర్భంలో కలిసిపోయారు ఎమ్మెల్యే గారు. శాంతి ప్రొద్దుటూరు అంటాడు, మళ్ళా ఫ్లెక్సీలు పెడతాడు. వ్యాపారస్తులారా ఒక్కటి ఆలోచన చేయండి, మా లోకేష్ అన్న వస్తున్నాడనే భయంతో చలి జ్వరం ముట్టుకొని ఇంట్లో కూర్చొని లైవ్ ప్రోగ్రామ్ లో ఇది చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తానా. ఎందుకు తెలియజేస్తానా అంటే భయం భయం భయం. లోకేష్ బాబు వస్తున్నాడంటే భయం. వారం ముందరనే ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వస్తే నన్ను అవినీతి పరుడు అంటాడు, నేను 2000 కోట్లు సంపాదించిన అంటాడు. ఎమ్మెల్యే గారు అవినీతి పరుడా కాదా? చేతులెత్తి గట్టిగా చెప్పండి, అవినీతి పరుడా కాదా? 2019లో మీరు ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ మీ ఆస్తుల విలువ ఎంత? ఈరోజు మీ ఆస్తుల విలువ ఎంత? ప్రొద్దుటూరులోటువంటి ఖనిజ సంపదలు, ఇసుకను వ్యాపారస్తులు నీకు కప్పం కట్టాలా? కరోనా టైంలో పాలు అమ్మాలన్నా కూడా కప్పం కట్టకపోతే ఎమ్మెల్యే గారు పాలు అమ్మాలి అని దౌర్జన్యం చేసిన వ్యక్తి పసి పిల్లలు తాగే పాలు. ఇదే శివాలయం సర్కిల్లో ఏం చెప్పినావు నువ్వు ప్రజా సంకల్ప యాత్రలో? దసరా కంట అల్లులు రావాలంటే రాను మామా అంటారట. కారణం ఏంటంటే దోమలంట. మరి 4 ఏళ్ల నుంచి ఆయన మన ప్రొద్దుటూరుగానే ఎమ్మెల్యే చేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసి దోమలు లేని ప్రొద్దుటూరు చేస్తాడంట, అల్లులను తప్పెట్లతో తీసుకొస్తాడంట. తెచ్చినాడా తప్పెట్లతో? ఏ రోజైనా తప్పెట్లు వినిపించినాయా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేసి తీరుతా. ఖచ్చితంగా నిన్ను మాజీని చేసి నీ భూదండాలు నీ క్రికెట్ వివరాలన్నింటినీ పరదోలి శాంతి ప్రొద్దుటూరు నెలకొల్పుతాం. ఇంకొక విషయం ఒకటి బాగా మీరు ఒక్కటి అడుగుతాం, మీరే జవాబు చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న ముఖ్యమంత్రి అయితే 2 సెంట్లు స్థలం పేదవాడికి, ఒక చేత్తో పట్టా ఒక చేత్తో బీగం ఇచ్చి ఆడపడుచులు అమ్ముకునే అధికారం లేదా లోన్ తెచ్చుకునే అధికారం ఇవ్వకపోతే ఏమనమన్నాడు? తూడా కొడగాలన్నాడు. మరి 2 సెంట్ల స్థలం ఇచ్చినావా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు? ఇప్పుడు ఏమనాలా నిన్ను? ఏమనాలా? వింటానావా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు? ప్రజలేం చెప్పింది విను. ఏమనాలా? తూడా కొడుక అని 2024 రాజకీయాలకు స్వస్తి భార్య బిడ్డలకు మాత్రమే పరిమితం. నిన్ను 24లో భార్య బిడ్డలకు పరిమితం చేస్తా. ఇదే శివాలయం సర్కిల్లో ఈ శివపార్వతుల సాక్షిగా చెప్తానా, నువ్వు 2024లో ప్రొద్దుటూరు వేసుకున్న ప్రజలు తూడా కొడుక అని నిన్ను మా
మొత్తం లేచినాల నుంచి క్రికెట్ మట్కా గ్యాంబ్లింగ్, క్రికెట్ మట్కా గ్యాంబ్లింగ్ ఎన్ని, లాస్ట్కు గుట్కా ప్యాకెట్లు కూడా మీరు ఇచ్చిన వాళ్ళే అమ్మాల పొద్దుటూరులో. ఏంది ఏమి అరాచకం, ఏమి దౌర్జన్యం మీరు చెప్పండి. గత 10 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడినా, ప్రొద్దుటూరు ప్రజలను నువ్వన్నా, ఇవన్నీ కూడా ఆపినా. మళ్ళా చెప్తానా, ఎగ్జిబిషన్ వ్యవహారం మీకు తెలుసా? 30 రూపాయలు ఉండే టికెట్ ఫ్రీ అని చెప్పి లోపల 70 రూపాయలు ఉండే జైంట్ వీళ్ళు 150 రూపాయలు పెట్టి 3 కోట్లు పేద ప్రజల సొమ్ము కబ్జా చేసి నువ్వు నీతులు మాట్లాడతావా? ఎప్పుడో సచివాలయం సర్కిల్కు చర్చా వేదిక పెడతాం, నువ్వు కూర్చో ఎదురుగా, నేను ఒక్కడిని వస్తా రాను చర్చకు తమ్ముంటే. ఇంకొకటి ఆలోచన చేయండి ఒక్కసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే శివాలయం సర్కిల్లో ఇలాగే, జగన్ అన్న నాకు ఏ మంత్రి పదవి వద్దు, నాకు సంవత్సరానికి 500 కోట్లు ఇవ్వన్నా, నువ్వు రాముని అయితే నీ గుండెల్లో నేను లక్ష్మణున్నా అని ఇట్లా రొమ్ములు చీల్చి జగన్ అన్న అన్నావు. నీ రాముడు ఏమైనాడు రామ్మంటూ 500 కోట్లు నిధులు వేయలేని తమ్ములేరా నీకు? ఎన్ని కోట్లు నిధులు తెచ్చినావు మున్సిపాలిటీలో? కమిషనర్ అడ్డం పెట్టుకొని కరోనా టైంలో 2 కోట్లు ఆయన 2 కోట్లు ఫాగింగ్ చేసినానికి అయిపోయిందంట. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? కుందు పెన్న వరదకాలు కలుపుతాడంట, ఏమైందయ్యా రాజమౌళి ప్రసాద్ రెడ్డి? కుందు పెన్న వరదకాలువా చెప్పు, కుందు పెన్న వరదకాలు కట్టావా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తా అని చెప్పినావు, తెచ్చినావా? లాస్ట్కు ఈ శివపార్వతుల మీద కూడా ప్రమాణం చేస్తే శివపార్వతులు భయపడి ఊరి పొరిమేళ్ళకు పోయినారంట. ఈ రాజమౌళి ప్రసాద్ రెడ్డి చెప్పే అబద్ధాలకు ఈడ ఉంటే ప్రజలకు ఏదైనా కీడు జరుగుతుందేమో అని ఊరి బయటకు దేవుళ్ళు బారిపెట్టినట్టు చేసినావు. నీకు సంబంధించిన ఒక మిత్రుడు చెప్తాడు, చౌడమ్మ గుడి కాడికి వచ్చి ప్రమాణం చేస్తావు, నందం సుబ్బయ్య మడ్డరు నాకు సంబంధమే లేదు, నేను చేయనే చేయలేదు, నా కుటుంబానికి సంబంధం లేదంటావు. రాత్రి ఇంటికాడికి పోతే నీ స్నేహితుడితో ఎమ్మెల్యే అయ్యేదానికి 150 అబద్ధాలు కూతలు చెప్పాలా? దేవుడు ఎట్టారు సార్లు ఎమ్మెల్యేనా, నా 100,000 కోట్లు సంపాదించే అవకాశం ఇచ్చినాడు, ఉంటే ఉంటా పోతే పోతా. ఈ మాటలు మాట్లాడుతుంటే నీలో నిజాయితీ ఉందా? నేను క్రమశిక్షణగా కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, నీలాగా క్యారెక్టర్, నీలాగా కమిట్మెంట్, నీలాగా తప్పుడు పనులు చేసే వ్యక్తిని కాదు. నేను ప్రొద్దుటూరు ప్రజలకు ఒకటే హామీ ఇస్తానా, శాంతి ప్రొద్దుటూరు నెలకొల్పుతా. ఎవడే గాని వ్యాపారస్తుల్ని 1 రూపాయి కప్పమడిగితే తాట తీస్తా, మీ అందరి సమక్షంలో చెప్తానా. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయండి, రేపు జరగబోయే 2024 ఎన్నికలు, ఒక ఫైటర్ నేను స్టీల్ ప్లాంట్ కోసం బాబా బామ్మట్టుల అరాచకాల కోసం ఫైట్ చేసిన ఫైటర్ ని, ఫైటర్ వర్సెస్ లూటర్, నేను ఫైటర్ ని నువ్వు లూటర్వి, ప్రజల సొమ్ము ఖాళీ చేసిన లూటర్వి. ఖబర్దార్ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, టైమ్ అండ్ టైట్ స్టాఫ్ ఫర్ నన్, కాలం అనేది నీ ఒక్కడికే కాదు, మాకు కాలం వస్తుంది. నీ మాదిరి తప్పుడు కేసులు పెట్టాను, 14 కేసులు పెట్టావు నా మీద, పిల్లోడంటావు, ఏం వణుకొచ్చిందా నీకు, ఎందుకు పెట్టావు తప్పుడు కేసులు? నా 29 రోజులు నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందినావు. నేను నువ్వు నా పైన తప్పుడు కేసులు పెట్టావు, నేను నువ్వు చేసిన తప్పులే బయటికి తీసి నేను జైలు పంపిస్తాం, గుర్తుపెట్టుకో రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు. సమయం తక్కువ ఉంది, ఫైనల్ గా ప్రొద్దుటూరు ప్రజలకు ఒకటి తెలియజేస్తానా, జగనన్న ప్రభుత్వంలో RBK అంటే రైతు భరోసా కేంద్రాలంట, పొద్దుటూరులో RBK అంటే R ఫర్ రాజమౌళి, B ఫర్ నీ బామ్మర్ది బంగారెడ్డి, K ఫర్ నీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి,
ముగ్గురు దుష్టుల నుంచి ఆర్బీకే ట్యాక్స్ నుంచి ఖచ్చితంగా కాపాడతాం. ఇదే శివాలయం సర్కిల్ లో ఉండే మార్కెట్ ను నువ్వు కూల్చివేసి ఆడ తాత్కాలిక మార్కెట్ లో రూమ్ ఇయ్యాలంటే మనిషి చచ్చిపోతే 6 అడుగుల గుంతలో పొడుస్తారు. అట్లాంటి 6 అడుగుల బండను 6 లక్షలకు అమ్ముకునే నీచమైన చరిత్ర మీది. శాంతియుతంగా వ్యాపారస్ అందరికీ సహకరిస్తాం. నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర నిజంగా నేను నా పూర్వజన్మలో చేసుకునే అదృష్టంగా భావిస్తున్నా. మా అన్న అడుగుజాడల్లో ఎంతవరకైనా పోరాడతా, నీకు ఎంతైనా నేను ఎదురిస్తా. నువ్వు అంటాను నారా లోకేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను అడ్డుకుంటానన్నావు, నేను చెప్తానా నువ్వు ఏదైనా కవ్యంబ చర్యలకు పాల్పడితే నా తరువాతే మా అన్నకు గుర్తుపెట్టుకో రాజమల్లు ప్రసాద్ రెడ్డి, నీకు మళ్ళా చెప్తారా అభివృద్ధి వైపురా సహకరిస్తాం, డెవలప్మెంట్ చేయి. ఇంతవరకు దద్దులు నియోజకవర్గంలో డెవలప్మెంట్ కాలే, ట్రాఫిక్ సమస్య ఎట్లే ఉంది, కుందుపెన్న వరద కాలువ ఎట్లే ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఎట్లే ఉంది. 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అంటావు. ప్రతి దానికి రాజీనామా, ఊరాల పెళ్లికి కుక్కల సందడిని ప్రతి దానికి నీదేనా? ఈ అవకాశం ఇచ్చిన మా అన్న నారా లోకేష్ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అన్న ప్రొద్దుటూరు నియోజకవర్గానికి విచ్చేసి నా నియోజకవర్గంలోని ప్రజలకు రేపు మనం చేయబోయే మంచి కార్యక్రమాలు చెప్పి ఆ కార్యక్రమాలకు నేను ఒక సైనికుడిలాగా నీ దగ్గర ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి చేసుకుంటానని తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు.